రాజస్థాన్ రాయల్స్ మధ్య సన్ రైజర్స్ మ్యాచ్ నిన్నైతే అయింది. ఈసారి కూడా మ్యాచ్ గోవిందా అనుకున్న సమయంలో అయితే సన్ రైజర్స్ అయితే విన్ అయింది. మ్యాచ్ చివరి వరకు చాలా సస్పెన్స్ గా అయితే మాత్రం అయింది. లాస్ట్ లో 4లు 6లు కొట్టయితే మ్యాచ్ అయితే విన్ చేయించారు ఎస్ఆర్హెచ్ టీం. అయితే ఈ విజయాన్ని అయితే రాజస్థాన్ రాయల్స్ అయితే జీర్ణించుకోలేకపోతుంది. అతిగా రచ్చిపోయి ఓ ట్వీట్ అయితే చేశారు. దీనికైతే వాళ్ళైతే ట్రోల్స్ అయితే అనుభవిస్తున్నారు. ఇందుకీ ట్వీట్ ఏం పెట్టారంటే, తమ కెప్టెన్ అయిన సంజు శాంసన్ త్రిబులార్ కంటే చాలా గ్రేట్ అన్నట్టుగా ఓ పోస్ట్ అయితే పెట్టారు. ఎవరి కెప్టెన్ వారు పొగుడుకుంటే అసలు అందులో తప్పేం లేదు, కానీ మధ్యలో త్రిబులర్ సినిమా ఏం చేసింది ఇదే ఎవరికి అర్థం కావట్లేదు. బహుశా తెలుగు సినిమా కావడంతో ఎస్ఆర్హెచ్ఎస్ కి బదులుగా సెటర్ వేద్దామని అలా ట్వీట్ చేయవచ్చు. ఏదైనా మధ్యలో త్రిబులర్ తీసుకుని రావడం అయితే ఫ్యాన్స్ అయితే దాన్ని అయితే సహించట్లేదు. అటు త్రిబులర్ నిర్మించిన డివివి ఎంటర్టైన్మెంట్ కూడా దీనికి ఘాట్ గా రిప్లై ఇచ్చింది. ఈడియట్ సినిమాలోని తొక్క తీస్తా పెట్టరా సంతకం, ఫ్యాన్స్ బిల్డప్ పెట్టు త్వరగా అంటూ 30 ఇయర్స్ పృథ్వీ శ్రీనివాస్ రెడ్డి గారి లాగి ఒకటిచ్చే వీడియోని షేర్ చేసింది. ఈ విపరీతమైన ట్రోలింగ్ తప్పు తెలుసుకున్న రాజస్థాన్ తర్వాత క్షమాపణలు చెప్తూ ట్వీట్ చేసింది. త్రిబుల్ ప్రపంచవ్యాప్తంగా ఎలా హిట్ అయ్యిందో మా క్షమాపణలు వరల్డ్ వైడ్ అయ్యేలా చెప్తున్నాం. సంజు శాంసన్ త్రిబులర్ రెండు మాకు ఇష్టమైనవే అంటూ ట్వీట్ చేసింది. దీంతో ఈ గొడవకైతే పులిస్టాప్ అయింది. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. కీప్ లవింగ్, సబ్స్క్రైబ్.